హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కామాక్షి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఒత్తులు తయారీ విధానం చూపించబోతున్నానండి ఒక్క నిమిషంలోనే వంద పైనే చేసుకోవచ్చు వచ్చే శ్రావణ మాసానికి అవసరమైన ఒత్తులని మనం బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా ఒత్తులు తయారు చేసుకోవడానికి దూదిలో ఎలాంటి నలకలు కానీ విత్తనాలు కానీ లేకుండా అన్నీ నీట్గా తీసుకోవాలి ముందు కొంచెం దూదిని తీసుకొని ఇలా ఐదు లేయర్స్ కింద తీసుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం పల్చగానే తీసుకోవాలండి ఈజీగా మనం వంద ఒత్తులు తయారు చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూడడం వల్ల నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మనం ఎన్ని అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ తయారు చేసుకోవాలండి ఇప్పుడు వీటితో చాలా ఈజీగా ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఒక చెక్కపీటం తీసుకున్నానండి పిల్లలు ఎగ్జామ్స్ రాసే ప్యాడ్ ఉన్నా పర్వాలేదు ఇలా అగరబత్తి లోపల ఉన్న పుల్ల ఉంటుంది కదండి పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసి ఓన్లీ పుల్ల తీసుకోవాలి తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ దూదిని తీసుకొని ఇలా అగరబత్తి పుల్లను పెట్టుకొని ప్రెష్ చేసామంటే ఒత్తు అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం దూదిని కొంచెం తక్కువగా తీసుకుంటే ఒత్తులు చిన్నగా వస్తాయండి అదే పెద్దగా తీసుకుంటే పెద్ద ఒత్తులు వస్తాయి ఇంతేండి ఇలానే చాలా ఈజీగా మనకి ఎన్ని ఒత్తులు కావాలితే అన్ని ఒత్తులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఎన్ని ఒత్తులు తయారు చేశానో చాలా ఈజీగా అయిపోయాయి కదండి ఒత్తులు తయారు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తామర ఒత్తులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ తామరవత్తులు వచ్చే శ్రావణ మాసానికి మనకి కామాక్షమ దీపంలో అది వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇలా విభూదిని అద్దుకుంటూ ఒక చేత్తో దూదిని గట్టిగా పట్టుకొని వేరే చేత్తో గట్టిగా ప్రెష్ చేస్తూ దారాన్ని లాగాలి కొంచెం మంది పచ్చిపాలను కూడా ఉపయోగిస్తారు నాకు విభూదితో అయితేనే ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకు విభూదినే వాడుతున్నాను ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత చేతికి నేను చూపిస్తున్న విధంగా ఒక ఐదు రౌండ్లు చుట్టుకోండి ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకొని ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకోవాలి తామర ఒత్తు తయారు చేసుకోవడానికి ఇలా ఎనిమిది వత్తులు పడతాయండి నేను చూపిస్తున్నట్టుగా మధ్యలోకి హోల్డ్ చేసుకొని పైన గట్టిగా ప్రెస్ చేయాలి ఈ విధంగానే మొత్తం ఒత్తులన్నీ తయారు చేసుకోవాలి ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఒత్తులన్నీ కలుపుకోవాలి తర్వాత మనం ఒత్తు వెలిగించే వైపు ఒక దారం తీసుకొని గట్టిగా కట్టుకోవాలి నేను దూదితోనే కడుతున్నానండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి తామర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని మీకు ఎలా వచ్చాయో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తర్వాత ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైన బిల్వదళం ఒత్తులను తయారు చేసి చూపిస్తున్నానండి ఇలా కొంచెం దూదిని తీసుకొని ఇలా పువ్వు రెక్కల షేప్ వచ్చేలా తయారు చేసుకోవాలి నేను ఈ ఒత్తులు చేయడానికి పచ్చి పాలను తీసుకున్నానండి ఇదిగోండి ఇలా ఒక్క బిల్వదాలం వత్తు తయారు చేయడానికి మనకి మూడు ఒత్తులు పడతాయండి ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక మూడు ఒత్తులు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూడండి అచ్చం బిల్వ పత్రం షేప్ వచ్చింది కదా వీటిని ప్రతి సోమవారం ఈశ్వరుడికి వెలిగించుకుంటే చాలా మంచిదండి నేనైతే ఒక రెండు మూడు నెలలకు సరిపడగా తయారు చేసుకొని పెట్టుకుంటానండి బయట నుంచి ఒత్తులు అనేవి ఎప్పుడు కొని తెచ్చుకోను ఇదిగోండి చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా ఒత్తులు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి